అందరికి నా నమస్కారాలు. అండ్ స్కూల్ యాజమాన్యం నిజంగా బ్లూ అండ్ వైట్ చూస్తే నాకు కూడా స్కూల్ గుర్తొస్తుంది, నా స్కూల్ డేస్. మీరు ఎంతమంది స్కూల్ టైంకి వస్తారు? చాలా సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నారు నాలాంటి వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మా బ్రదర్స్ ఉన్నారు కదా ఇక్కడ, చాలా మంది బ్యాక్ బెంచర్స్, కానీ నేను ఫ్రంట్ బెంచర్. సో ఒకటే చెప్పాలనుకున్నా ఏంటంటే, మీ స్టూడెంట్స్ అందరికీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి ఏం చేయాలో అది చేయాలి, అలా అని ఆడుకోకుండా ఉండదు. సాయంత్రం అవగానే ఆడుకోవాలి, హోంవర్క్ చేయాలి, ఓకేనా? గుడ్, గుడ్. సో టైం అండ్ మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇలా సీఈఓలు అవ్వచ్చు, అలా డాక్టర్లు అవ్వచ్చు, అలా మీ నెమిలిని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళవచ్చు మీరు అంతా, ఓకేనా? ప్రామిస్ చేస్తారా మీరు మోహన్ గారికి ఆ విషయము? ఐ వాస్ ప్రామిసింగ్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ఓకే, గుడ్, గుడ్. సో మీ స్కూల్లో అమ్మాయిలు బాగా చదువుతారా, అబ్బాయిలు బాగా చదువుతారా? గుడ్ జాబ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు హియర్. సారీ బాయ్స్, యు నీడ్ టు గివ్ మోర్ కాంపిటీషన్ టు ద గర్ల్స్. ఏంటి అర్థమైందా? బాగా చదవాలి. నేనైతే రోజు కొట్లాడేవాడిని మా అబ్బాయిలతో. అట్లా వాళ్ళు కూడా కొట్లాడాలి మీతో, బాగా చదువుకోవాలి. కొట్లాడడం అంటే ఫిజికల్గా కాదు, చదువులో ఫిజికల్గా కొట్లాడితే మేము ఎక్కడికి వెళ్ళిస్తాం మీతో? ఇందాకే మా నవీన్ అన్నాడు, మాకు బలం ఇచ్చాడు మీకు, మీకు బ్రెయిన్ ఇచ్చాడు అని. మేము అలా మార్చేసుకుంటాము, తెలీదా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మీరు ఈ స్కూల్లో చదువుతున్నందుకు మీరందరు చాలా, మీ పేరెంట్స్ని, మీ టీచర్స్ని, మా మోహన్ అన్నని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్లు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.